హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి మా అమ్మగారి కోసం జ్ఞాపకాల కోసం కట్టించుకున్నాము. ఈ సెంటర్లో కనిపిస్తూ ఉండేది మా అమ్మగారు. పోయినాడది పండగకు మా అమ్మగారు ఉన్నారు. మాకు 2000 చనిపోయిన మా అమ్మగారు చనిపోయిన ఏడాదికి మా పెద్దన్నయ్య గారు కూడా చనిపోయారు. మా అమ్మ నాన్న లేదు. మా పెద్దన్న గారు అదే టైంకి అదే డేట్కి చనిపోయారు ఏడాది కనుక. ఈ అన్నగారు మా రెండో అన్న లక్ష్మీ పెద్దన్న, ఇంకో అన్న చంద్రన్న, ఇది మూడో అన్న. వీడియోలో కనిపిస్తూ ఉండేది మా అన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మా రామక్క అమ్మ, మా అవ్వగారు ఇక్కడ కనిపిస్తున్నవ్వ. మా అవ్వ ఏమే ఈ కోనేరు కట్టించారు. అప్పట్లో తను ఒంటరిగానే కట్టించారు. మా అమ్మ నాన్న వీళ్ళు, నాన్నగారు. నాన్నగారు చనిపోయి 11 సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మగారు అయితే ఈ మధ్య 2020లో చనిపోయారు. ఇక్కడ ఉండేది నేను. ఇప్పుడు అమ్మ మా మధ్యలో ఉంది. నేను, మా డాక్టర్, మా అమ్మ. అమ్మ కోసం మేము మా అవ్వ కోనేరు కట్టించిన ఆంజనేయ స్వామి గుడి దగ్గర మేము ఇలా ఆంజనేయ స్వామిని అమ్మ కోసం గుర్తుగా ఉండాలని కట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఇది అవ్వగారు కట్టించిన కోనేరు. ఇప్పుడైతే రెడీ చేయించాము. అంటే కొంతమంది ఊరు ప్రజలు కూడా చేరి రెడీ చేశారు. అదైతే మేము ఇక్కడైతే జేసీపీ ద్వారా ఇలా పాయ వేసేందుకు ఇలా చేసాము. నీళ్ళ ట్యాంక్ కోసం ఇక్కడ తవ్వించుకున్నాము. ఇది ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడికి కూడా ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాత మా ఊరు ప్రజలు భయం లేక ఇక్కడ పారాడుతూ ఉంటారు. అంతకుముందు అయితే ఇక్కడ ఎంతో వింతలు జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదేమంటే అప్పుడు ఈ రోడ్లో ఎవరు పోయినా ఆ నైట్ మాత్రం ఎవరైనా ఆ రోడ్లో నడుచుకొస్తే పొద్దున్నే పాటికి వాళ్ళు చనిపోయేవాళ్ళంట. అందువల్ల ఆ గుడి మా అవ్వగారు అప్పట్లో పెద్దవాళ్ళంట, వాళ్ళు కట్టించారు అట్లా. ఆమె గుర్తు కోసం మేము కూడా ఇలా మా అమ్మగారి కోసం మేము ఆంజనేయ స్వామిని కట్టించాము. ఆమె ఇలా చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు. అందుకోసం ఆమె జ్ఞాపకాల కోసం మేము ఇలా చేసాము. ఆమె ఉన్నప్పుడు మేము చేయలేదు, ఇప్పుడు ఆమె లేదని మేము చేసాము. అందరూ ఉన్నప్పుడు అవి మనకు తెలియదు, గుర్తు వస్తా ఉంటాయి. ఇప్పుడైతే మా హస్బెండ్ శిల్పి కాబట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని మేము నిర్మించాము. మా ఇంటి ఆయన చాలా కష్టపడి కట్టారు. మా అమ్మగారు కట్టించిన అన్నదానం సత్రం ఇది. అలాగే ఆ పక్కన ఉండే కోనేరు మా అవ్వగారు అయితే మా ఊరిలో చాలా టాలెంట్ ఉండేట్లా అవ్వ అమ్మ. చూడండి ఇప్పుడు ఏం రామక్క ధర్మసత్రం అని పేరు రాసింది. అంటే కోనేరు ఎవరు బట్టలు ఉడుకుకూడదని కూడా రాసి పెట్టింది. విసిపి కూడా వేసింది. ఇదే ఆ గుడి. ఈ గుడి దగ్గరికి వస్తే మనకి భయము అనేది ఏమీ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ఈ గుడి కట్టిన తర్వాత ఎవరికి ఏ భయము లేదు. ఇప్పుడైతే మేము ఉపాయ పూజ చేస్తున్నాము. ఆంజనేయ స్వామి కట్టడానికి 21.3 లక్షలు వ్యయమైంది. మేము కట్టించాము మా అమ్మగారి కోసం. అమ్మగారు తిరుపతిలో కూడా భజన కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవారు. అందువల్ల ఆమెకు దేవుళ్ళు అంటే చాలా ఇష్టం. భజన కార్యక్రమంలో ఆమె మా ఊర్లో స్టార్ట్ చేసింది. ముందరే అందరూ చేసేవాళ్ళు, కానీ వారం శనివారం ఊర్లో భజన చేసే విధంగా మా అమ్మగారు మా నాన్న చేసేవారు. అలా అందరినీ పిలుచుకొని వచ్చి గుడి వంక అనేసి మా ఊరి దగ్గర ఉంది, ఆ గుడి వంకలో కూడా భజనలు చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పౌర్ణమి పూజ అలా చేస్తే
మంచిది అనేసి అక్కడ అన్నదానం ఇలా చేపించేవాళ్ళు. ఊరి ప్రజలందరూ చేరి కలిసికట్టుగా చేసేవాళ్ళు. ప్రజలు ఇక్కడ కనిపిస్తున్న కోనేరు 1958 మా అవ్వగారు రామక్క, అక్కడ కనిపిస్తూ ఉన్న ఫోటో రామక్క గారిది, ఆమె కట్టించిన కోనేరు అండి. ఈ కోనేరులో ఇప్పుడు కొన్ని ఇదైపోయిందని మరమ్మతులు చేయించారు. రెండు ఊళ్ళు వారు చేరి కోసం గిరి గ్రామస్తులు, ఒంటిపల్లి గ్రామస్తులు చేరి చేయించారు. అందులో మిగిలిన పని మేము చేయించాము. కానీ ఆంజనేయ స్వామిని మాత్రం మేము ఓన్గా కట్టాలని మేమే కట్టాము ఫ్రెండ్స్ అమ్మ కోసం. అందులోనూ ఒక అన్న సిమెంట్ అవన్నీ మేమే ఇస్తామని చెప్పేసి 65,000 రూపాయల మెటీరియల్స్ రామ్మూర్తి గారు, కోటసమ్మగిరి రామ్మూర్తి అన్న 65,000 రూపాయల మెటీరియల్స్ మాకు ఇచ్చారు. మిగిలిన ఖర్చు అన్నీ మేము ఓన్గా, పెయింటింగ్స్ ఖర్చు అన్నీ మేమే భరించుకున్నాము. తర్వాత మేము ప్లాస్టింగ్ కోనేరు కంటే మేమే ప్లాస్టింగ్ చేపిస్తుంది పైన అలా కప్పి పెట్టాము. ఈ గుడిని చూసినప్పుడల్లా మా అవ్వగారు నాకు గుర్తు వచ్చారు ఫ్రెండ్స్. అంటే మేము అదే రోడ్లో మేము స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళము. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడంతా మా అవ్వ మాకి గుర్తొస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల నేను అది రెడీ చేయాలని రెడీ చేపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ కోసం గుర్తుండాలని ఆంజనేయ స్వామిని కూడా కట్టించాము. ఇంకా అక్కడ అన్నదాన సత్రం ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అక్కడే ఉన్నాం కదా, అందువల్ల డాగ్స్ అన్ని వచ్చిండాయి అదండి. ఎండ బాగా దిగేసి ఆడుతున్నాయి, అవన్నీ నీటి పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడంతా కొంచెం బాగా లోతుగా ఉండింది అనేసి చెరువులో ఉండే మన్నంతా ఇక్కడ మేము వేపించండాం ఫ్రెండ్స్. 80 లోడ్ల మన్ను పట్టింది దీనికి. ఈ ప్లేస్ అంతా జేసీపీ ద్వారా సదరించి బాగా డెవలప్ చేస్తుంది ఫ్రెండ్స్. మన్ను హరిశంకరు, సీనప్పన్న, మా ఇంటి ఆయన ముగ్గురు కలిసి ఇక్కడ సదరం చేశారు బాగా. మా అవ్వగారు అప్పట్లో గోదానము, భూదానము, అన్నదానము అలా ఎన్నో దానాలు చేసి ఇలా కోనేరు కూడా కట్టించారు. అప్పట్లో 7 ఊర్లకి మా అవ్వగారే అంగడి పెట్టారంట. మాకు జ్ఞాపకం కోసమే మేము అమ్మగారి జ్ఞాపకం ఉండాలి, అలాగే ఉండాలని ఈ ఆంజనేయ స్వామిని మేము ఓన్గా నిర్పించాము. ఇక్కడ ఒక డాగ్ ఉంది కదా, అది సోని చిన్నది, అది కూడా లేదు ఫ్రెండ్స్. మాకు 2020, 2021 అనేది చాలా బాధాకరంగా అయిపోయింది. 3 ప్రాణాలు అయితే పోయింది మా ఇంట్లో అయితే, అమ్మగారు మాకు, అలాగే పెద్ద అన్నయ్య గారు. ఇక్కడ సోని కూడా చనిపోయింది 2020, 2021 చాలా బాధాకరమైన ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మా అమ్మగారు మా ఊర్లో అప్పట్లో ఏ ఆసుపత్రి వసతి కానీ ఆటో వసతి కానీ లేనప్పుడు ఇలా చేశారు కూడా. మా ఊర్లో అయితే ఆసుపత్రి అంత దగ్గరలో ఉండేది కాదు, ఆటోలు కూడా దగ్గరగా మాకు అందుబాటులో లేదు, బస్సు వసతి కూడా ఉండేది కాదు. మాది పల్లెటూరు గ్రామం, అప్పుడైతే కొంచెం టాలెంట్ ఇలా అన్నీ మా అవ్వగారు కాలం నాటి నుంచి వీళ్ళేని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా కరెంట్ బిల్ కట్టాలన్నా మా నాన్నగారే పోయి కట్టాలి, ఊరందరిది. కొంతమందిది అలా చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువగా ఉండేవారు మా ఊర్లో. ఆ టైంలో మా నాన్న నైట్ స్కూల్ చెప్పించేవాళ్ళు, మా అమ్మ అయితే పిండి స్కూల్ టీచరు, టైలర్ పని చేసేవారు. అలాగే ఎవరికైనా కానుపులు అయితే మా అమ్మగారే పోయి కానుపు చేసేవాళ్ళు. అప్పట్లో ఆసుపత్రి అయితే చాలా దూరంగా ఉండేది ఫ్రెండ్స్. మాకు దగ్గరలో అయితే ఆ కానుపుల ఆసుపత్రి ఉండేది కాదు. ఈ మధ్య ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే
అని దగ్గర అందుబాటులో కొంచెం వచ్చాయి ఆ ఆటోలో అవన్నీ. అంతకుముందు అయితే ఏదీ లేదు. అలాగే భజనలు కూడా చేసేవాళ్ళు మా అమ్మగారులు. మా అమ్మ చనిపోయి ఏడాది అయిపోయింది. ఏడాది క్రితం ఆ ఫోటో పూర్తి చేసాము. కానీ లాక్డౌన్ టైంలో మేమేమి చేసేవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా ఫోటో కన్నగిరి రామ్మూర్తి ఇసుక సిమెంటు అలాగే కంబి 65,000 రూపాయల మెటీరియల్స్ మాకు తీసిచ్చారు. మిగతా అన్నీ మా ఇంటి ఆయన వేసుకుని చేశారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.